అసంతృప్తిగా నిలిచిపోయిన ముస్తాఫాబాద్ ప్రజాపతి శాలివాల సంఘం భవనానికి కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షల రూపాయలు వెచ్చించి పూర్తి చేయాలని సంఘం అధ్యక్షుడు ఎదనూరి అంజయ్య కోరారు. ముస్తాఫాబాద్ పట్టణ కేంద్రంలోని ప్రజాపతి శాలివాన సంఘం భవనం ఎదుట సంఘం సభ్యులు శాలివానలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సంఘం భవనం కోసం గత ప్రభుత్వం కావలసినన్ని నిధులు మంజూరు చేయకపోవడంతో భవన పనులు మధ్యంతరంగా నిలిచిపోయాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ చూపి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ భవనం పూర్తయినట్లయితే సంఘంలోని సభ్యుల శుభకార్యాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. స్థానిక నాయకులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎదనూరి రాములు, కార్యదర్శి దరిపల్లి శంకర్, సలహాదారులు కిషన్, దేవయ్య, లక్ష్మణ్, దరిపల్లి వెంకటేష్, ఎల్లయ్య, లక్ష్మీపతి, రాములు, కాశయ్య, పరశురాములు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో శాలివాహన సంఘ భవనము అసంపూర్తిగా ఉన్నది, కావున దయచేసి ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏమనగా ఈ యొక్క భవనానికి మాకు 10 లక్షల రూపాయలు ఇచ్చి భవనం పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. మా ఉద్దేశం ఏంటంటే మా కోరిక మినీ ఫంక్షన్ హాల్గా మా యొక్క కుల సభ్యులము దాదాపు 80 మంది వరకు మేము ఉన్నాము. సంఘ సభ్యులము చిట్టి వేసుకుంటున్నాము. మా దగ్గర అంత పూర్తిగా అభివృద్ధి చేయడానికి బిల్డింగ్ కట్టుకోవడానికి డబ్బులు లేవు, కనుక మీరు సహకరించి మాకు 10 లక్షల రూపాయలు ఇచ్చి మా యొక్క సంఘ భవనాన్ని నిర్మించాలని కోరుచున్నాము. మా కుమ్మరి కుల సంఘం ముస్తాఫాబాద్ వారి ఆధ్వర్యంలో బ్యాలెన్స్ వర్క్ కింద ఇంతకుముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులతోటి బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది. ఇంకా మిగతా బ్యాలెన్స్ వర్క్ అనేది మిగిలిపోవడం జరిగింది. దీనికి మా సంఘంలో పూర్తిగా అమౌంట్ లేక మేము కట్టలేకపోయాము, పూర్తి చేయలేకపోతున్నాము, పోయినాము. ఇక ముందైనా ఈ ప్రభుత్వం నుంచి మాకు ఒక దాదాపుగా ఈ బ్యాలెన్స్ వర్క్ కోసం ఒక 10 లక్షల రూపాయలు మాకు మంజూరు చేయించి కింద ఫ్లోర్ కూడా చేయలేకపోయినాం. దీన్ని పూర్తి చేసుకోవడానికి మాకు గవర్నమెంట్ నుంచి కొంత డబ్బు సహాయం చేసినట్లయితే దీన్ని పూర్తి చేసుకొని మేము చాలా ఐక్యంగా ఉంటామని ఈ ప్రభుత్వానికి మా సంఘ సభ్యులకు అందరికీ నాయక నమస్కారములు.